ఒకటి 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 ఏం గబ్బుంది స్వామి, ఏం రెడ్గా ఉంది అది. హాయ్ హలో, హౌ ఆర్ యు, ఎలా ఉన్నారు? కైసే హో, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఈజ్ యువర్ ఎన్ఆర్కే. ఉదయాన్నే బయలుదేరాను, కొంచెం రాజుపాలెం దాకా వెళ్తున్నాను. టైం వచ్చి 7 AM. ఫ్రెండ్ వాళ్ళ రైస్ మిల్ ఉంది, రైస్ మిల్ లో రైస్ తెచ్చుకోవాలి, అందుకని వెళ్తున్నాను. ప్రెసెంట్ ఇది వనంతోపు, హైట్ మంచి వర్షం, గాలి వాన కుమ్మి అవతలేసింది. గాలి అయితే మైపాడు గేట్ దగ్గర పెట్రోల్ పట్టించుకోవాలి ఫస్ట్ మనం చేయాల్సిన పని. ఒడి హెల్మెట్ అప్డేట్ చేసుకోవాలి ఫస్ట్, చాలా ఇబ్బందిగా ఉంది. మొన్న దాకంటే లోకల్ దిగుతున్నాం కాబట్టి ఇబ్బంది లేదు, బయట లాంగ్ రావాలంటే మాత్రం హెల్మెట్ తెచ్చి పెట్టేస్తున్నా పక్కన. దాన్ని మౌంట్ సెట్ చేసుకుని మైక్ అంతా సెట్ చేసాట. ముందు స్ట్రైట్కి వెళ్ళిపోతే గొలగముడి, రైట్కి వెళ్ళిపోతే చెన్నై దాకా వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ సైడ్ వెళ్తాం రాజపాలెంకి. నవ్వుతుంది రస్వామి, యాక్సిడెంట్ అయిన కొన్ని లారీ. వాంపింగ్ అయినట్టుంది స్మెల్కి. ఏం గబ్బుంది స్వామి, నేను వెహికల్ అని వెళ్తుందా, వర్షాలు పడితే అంతే దరిద్రంగా ఉంటుంది అసలు ఈ స్మెల్. ఎన్టీఆర్ నగర్ కొంచెం ముందరకు వెళ్తే పెట్రోల్ బంక్ ఉంది, ఆ పెట్రోల్ పట్టి చేసుకొని రోడ్ అంతా తవ్వేస్తున్నారు. రోడ్ రిపేర్ జరుగుతూ ఉంది. ఏ రెడ్గా ఉంది అది, ఈ తొంటినా పెట్రోల్ రెడ్గా ఉంది. పెట్రోల్ పట్టించుకున్నాను, రోడ్లన్నీ పాడైపోయినాయి. రోడ్డు కనుక ఇట్లే ఉంటే మాత్రం ఇదే స్పీడ్ మెయింటైన్ చేసుకోవాలి, 50-60 దానికి మించి వెళ్ళలేము. డేంజర్ సెంటర్ ఇది చూడండి, ఎన్ని ఉన్నాయి ఇక్కడ. చూడండి, ద బెస్ట్ బాడీ బిల్డర్స్ ఉంటారు. హైవే నుండి లోపలికి వెళ్తున్నాం రాజపాలెంలోకి. టపాతోపు సెంటర్ రాజపాలెంకి వెళ్తే రాజపాలెంలో బాబులు ఉన్నాడు. బాబుని తీసుకుని రైస్ మిల్కి వెళ్ళిపోదాము. రిపేర్లో ఉన్నట్టుంది ఇది, గేట్ అంతా తవ్వేస్తున్నారు. ఏం మారలేదు, కొంచెం సేమ్ టు సేమ్. సెంటర్కి అయితే వచ్చేసాం బాబులకు ఒకసారి ఫోన్ చేసి. ఇదిగో ఇక్కడే ఉన్నాడు. బాగానే పడింది, ఇక్కడ కూడా వర్షం. మొత్తం మిల్ దగ్గర వచ్చేసాను, రైస్ తీసుకుని వచ్చి నేను తిప్పేస్తాను. సరే బాయ్, సరే బాయ్. రైస్ తీసుకునేసాను, వెయిట్ కూడా ఉంది. రెండు బ్యాగులు వేసుకునేసి నా మేడం దగ్గర బ్యాగ్ ఇచ్చేసాను. ఫ్రంట్ ఒక బ్యాగ్ పెట్టేసుకున్నాను, స్టార్ట్ అయిపోయినాను. ప్రజెంట్ మనం రాజుపాలెం సెంటర్కి వచ్చేసాను. ఇక్కడ నుండి వెళ్ళిపోతే ఓ యాక్చువల్గా రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఆపి టీ తాగుదాము అనే అనుకున్నా, కానీ వెయిట్ వేసుకొని దింపి ఎక్కి దిగి ఎక్కి అందులో రిస్క్ ఎక్కువ, ఎవరు వెళ్ళిపోవడం బెస్ట్. క్లోజ్ కాలేదంట బాబులు అంటున్నాడు, క్లోజ్ కాలేదు అది అండర్గ్రౌండ్
నుండి పెట్టి ఇది రోడ్డు. ఎస్, మరి బస్సులో అటువే రావాలనుకుంటా అయితే ఊరిని అండర్ గ్రౌండ్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు మనం మెయింటెనెన్స్ తగ్గించుకోవచ్చు. ఆ గేట్ ఎలక్ట్రిసిటీ, ఆ గేట్ మ్యాన్, ఇవన్నీ తగ్గించేసుకోవచ్చు. అండ్ అగైన్ బ్యాక్ టు హైవే ట్రావెల్స్ బస్సులు చూడండి, పోటా పోటీకి పోతున్నాయి. ఇక్కడ టీ తాగుదాం అనుకున్నా యాక్చువల్గా. నెల్లూరు రైడర్స్ సబ్స్క్రైబర్స్ అందరికి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ వందనం, పాదాభివందనం. ఐ లవ్ యూ ఆల్.